Hello friends, welcome to Meena Telugu channel. Ivalla manamu functions lo chesukune doskaya pachadi ela cheyalo telusukundamu. Chesukotam chala telukandi, chala easy ga within minutes lo ayipothundi. Manam chala easy ga chesukuntamu. Chesukune paddhati aithe chala sulubu untundi. Ee pachadi manam fridge lo pettukunte 1 week varaku vastundandi. Okay, ippudu ee దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు దోసకాయ పచ్చడికి ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నాను, ఇలాంటిది ఒక దోసకాయ తీసుకున్నాను అన్నమాట. దోసకాయ తీసుకొని నేను దీని పైన తొక్క అయితే తీయలేదండి. తొక్క తీయకుండా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. దీని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి బాగా వాష్ చేసి తుడుచుకోవాలన్నమాట. తడి అయితే ఉండకూడదు. ఇది బాగా మనం బాగా తుడుచుకొని డ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని మనం పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి, హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. మీరు ఎక్కువ వేసుకుంటే మరీ చేదైపోతుంది, సో అందుకనేసి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. అలాగే 2 టీ స్పూన్స్ కారం. కారం మీకు మీరు తినే కారంని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకుందాము. చూసారా, దోసకాయ ముక్కలు తక్కువే ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు అనుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేద్దాం. కారం, ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు అనేది మనం రెడీ చేసుకోవాలన్నమాట. సో ఆ తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనం వేసిన మసాలాలన్నీ మన పీసెస్కి బాగా పట్టాలన్నమాట. ఓకే, ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చడి, చాలా బాగుంటుంది. మీరు ఈ పచ్చడి చేయగానే తినొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఫంక్షన్స్లో తింటాం కదా, దోసకాయ పచ్చడి సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో మొత్తం మనం కలిపేసాం కదా. ఇప్పుడు దీనికి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకున్నాము. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాము. ఓకే, సరిపోతుంది ఇది. సో ఆయిల్ వేడవనిద్దాము. సో ఇప్పుడు మన ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆవాలు, అలాగే కొన్ని జీలకర్ర వేసి వేడవనిద్దాం. సో మన తాలింపు బాగా క్రాకిల్ అవుతున్నప్పుడు దీంట్లో 3 ఎండుమిర్చి వేసుకుందాము. అలాగే కరివేపాకు వేయండి. కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, తర్వాత దీంట్లో మనం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, అంతా మిక్స్ చేసుకోండి. సో మన తాలింపు రెడీ అయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం చల్లారనివ్వాలి. ఆయిల్ కంపల్సరీ చల్లారాలన్నమాట. సో చూసారు ఎంత హాట్ హాట్గా ఉందో.
ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మన ఈ దోసకాయ పచ్చడిలో వేసుకుందాం. మనము ఈ దోసకాయ మీద ఉన్న తొక్కను ఎందుకు తీయట్లేదంటే, ఈ తొక్క తీస్తే ఏంటంటే మన పీస్ అనేది తొందరగా మెత్తబడిపోతుంది. సో మెత్తబడకుండా మనం తొక్కతో వేస్తే మన పీస్ అనేది మెత్తబడదన్నమాట. సో ఈ పచ్చడిని మీరు 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వస్తుంది, మీరు బయట ఉంచుకుంటే మాత్రం 2-3 డేసే ఉంటుందండి, త్వరగా పాడవుతుంది. సో దీన్ని కంపల్సరీ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని వాడుతుంటే 1 వీక్ వరకు ఇది వస్తుంది. మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినాలనుకున్నా తినవచ్చు, బాగుంటుంది ఈ పచ్చడి అయితే. ఓకే, సో ఇప్పుడు మన తాలింపు, ఇప్పుడు మన తాలింపు చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం మన దోసకాయ ముక్కల్లో వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాము. చూసారు ఎంత బాగా కనిపిస్తుంది. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.